గణనాన్వా గణపతి గుం హవామహే కవింకవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతుభిస్సేత సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 13వ తేదీ శనివారం. ఈరోజున పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజున శుక్లపక్ష విదియ పగలు 2:32 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం పగలు 4:26 వరకు ఉంది. వర్జన్ రాత్రి 8:10 నుంచి 9:40 వరకు ఉంది. అలాగే ఈరోజున ఉదయం దుర్ముహూర్తం 6:38 నుంచి 8:06 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:38, సూర్యాస్తమయం 5:40. ఈరోజున మనం గ్రహచారాన్ని చూస్తే గురువు మేషంలో, కేతువు కన్యలో, శుక్రుడు వృశ్చికంలో, రవికుజ బుధులు ధనస్సులో. ఈరోజున చంద్రుడు మకరంలో ఉంటారు. అలాగే సాయంత్రం రాత్రి 4 వరకు కూడా మకరంలో సంచారం చేస్తారు. కుంభంలో శని, రాహు మీనంలో ఉంటారు. ఇది ఈనాటి గ్రహచారం. ఆంధ్రదేశంలో చాలా విశేషమైనటువంటి పర్వం భోగి, సంక్రాంతి, కనుమ. ఇవి 14వ తారీఖు నాడు భోగి, 15వ తారీఖు నాడు ఉదయం 8:25 సంక్రమణం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున ఉత్తరాయణ సంక్రమణం, సంక్రాంతి పండుగ. 16వ తేదీ మంగళవారం నాడు మరి కనుమ పండుగ. ఇవి ప్రధానంగా రైతులను ఉద్దేశించి ప్రారంభం చేయబడినటువంటి పండుగలు. ఇవి క్రమంగా ఆధ్యాత్మిక చింతనలో మరి ఈ గొబ్బిళ్ళు పేరంటాలు, తర్వాత ధనుర్మాసం అంతా గొబ్బిళ్ళు పెట్టడం, గోదాదేవి కళ్యాణం చేయడం, ఇలాగ మనకి ఒక 4 రోజుల పాటు మాసదీక్ష ధనుర్మాసం నడిచింది. ఇప్పుడు ఆ ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అలాగే రైతులకు వ్యవసాయ పంటలు వస్తున్న సందర్భం, ఇవన్నీ కూడా కలుపుకొని ఇక్కడ మనం ఈ పర్వాన్ని చక్కగా పండుగగా చేసుకోవడానికి ఒక అలవాటు ఉంది. ఇందులో భాగంగా సంక్రాంతి నాడు మరి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశమవుతుంది. భారతీయ సనాతన ధర్మంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన దగ్గర నుంచి మళ్ళీ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమయ్యే మధ్యలో ఉన్నటువంటి 6 మాసాలు కూడా దేవతా కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయడానికి కూడా చాలా విశేషమైన కాలం. అది ప్రారంభం కాబట్టి ఆ సూర్యభగవానుడు ఉత్తరగమనంలో ప్రారంభమవుతున్నాడు. అక్షరాభ్యాసాలు, మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అక్షరాభ్యాసాలు ఉత్తరాయణంలో విశేషం. సంస్కారాల్లో ప్రధానమైనటువంటి ఉపనయనం ఉత్తరాయణమే చేయాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్తరాయణం వస్తుంది అంటే దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. ఆ నేపథ్యంలో ఆ ప్రారంభ దినాన్ని ఒక పర్వంగా చక్కగా నడుపుకోవడం అనేది అలవాటు ఉంది. ఈ నిమిత్తంగా అందరూ కూడా అందరూ పుట్టేళ్ళకి వెళ్ళి ఆడవాళ్ళు సరే ఇక్కడ అక్కడ పండుగలు చేసుకోవడం. భోగినాడు ప్రాతకాలంలో భోగి మంటలు, సూర్యాస్తమ సమయం తర్వాత చంటి పిల్లలకి అక్కడ భోగి పెళ్ళి పోయడం, ఆ తర్వాత సంక్రాంతి నాడు మరి చక్కగా వేడుకగా అందరూ కూడా పిండి వంటలు చేసి తినడం, హరిదాసులకి మన ఇళ్లలో పనిచేసేవారికి అలాగే మరి ఈ యొక్క గంగిరెద్దు వాళ్ళకి ఏదైనా యథోచితంగా దాన ధర్మాలు చేయడం, అలాగే కొత్త ధాన్యంతో మరి పొంగలి వండుకోవడం. ఆ రోజున తండ్రి లేని వాళ్ళు అందరూ కూడా పితృదేవతలను ఉద్దేశించి తర్పణాలు వల్లడం ప్రధానం. పండుగ పర్వం ఒక పక్కన నడుస్తుంటే తండ్రి తల్లిదండ్రులని ఉద్దేశించి వాళ్ళు కనుక లేకపోతే తర్పణాలు వల్లడం అనేది ఒక చాలా విశేషం మకర సంక్రమణ నాడు. ఆ తర్వాత మరి ఈ సంవత్సరం మంగళవారం నాడు కనుమ పండుగ వచ్చింది 16వ తారీఖు. ఈ కనుమ నాడు రైతులు వాళ్ళకి సంవత్సరం పాటు మన వ్యవసాయంలో సహకారం చేసినటువంటి ఎద్దులు అలాగే ఇంకా ఏదైనా కనుక మన జంతువులు ఉంటే వాటిని చక్కగా అలంకరించి అలాగే మరి ఆ రోజున ఈ కనుమ నాడు వాళ్ళు వాళ్ళకి పనిముట్లు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకుని వాటికి అలంకారం చేసుకుని ఇంట్లో ఉత్సవం జరుపుకోవడం, అలాగే ఈ పెంపుడు జంతువులకి సరదాగా పోటీలు పెట్టడం. ఆ పెంపుడు జంతువుల యొక్క పోటీలు వాళ్ళు దారి తప్పినాయి. అవి ఒక పెద్ద కమర్షియల్గా ఒక క్రీడగా అయిపోయింది. మనం భారతీయ సనాతన ధర్మం ఏమో ఇది సైన్స్, ఇది ఇట్లాగే ఉండాలా అని అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. వీటినేమో అనేక విధాలుగా దీన్ని మార్గాంతరాల్లో వాడుకుంటూ ఉంటారు. మరి ఈ కోడి పందాలు ఏమన్నవి సాంప్రదాయ సిద్ధంగా కాకుండా మరి రూట్ మార్చుకుని అనేక కోణాల్లో ఇప్పుడు మనకి దర్శనాన్ని ఇస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కనుమనాడు, మరి పూర్వం నుంచి ఏంటంటే కనుమనాడు కాకి కూడా కదలేదు కాదంటూ ఉంటారు. ప్రయాణం చేయకూడదు. ఈ మాటలన్నీ కూడా పండుగ జరుపుకునే వాతావరణం, ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంత ఆచారం ప్రకారం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, మనకి ఆంధ్ర తెలంగాణలో మొదటి నుంచి కూడా అలవాటు కనుమనాడు ప్రయాణం చేయకుండా ఉండడం అనేది. మరి ఈ కనుమనాడు ప్రయాణం చేయకూడదు కాబట్టి అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, పండుగలకి పుట్టిళ్ళకి వెళ్ళిన వాళ్ళు మీరు మీ ఊళ్ళో నుంచి మంగళవారం నాడు కనుమనాడు ఇక్కడికి కూడా ప్రయాణం తిరుగు ప్రయాణం చేయొద్దు. చేస్తూ సోమవారం పండుగ అయిపోయిన తర్వాత రాత్రిపూట ప్రయాణం చేసి మీ స్వగ్రామాలకు వెళ్ళిపోండి. లేకపోతే కనుక బుధవారం నాడు కనుమ వెళ్ళిపోయిన మరునాడు బయలుదేరి మీ స్వగ్రామాలకు వెళ్ళండి. చాలామంది కొంచెం మన సనాతన ధర్మాన్ని విక్రించేవాళ్ళు, ఏ మీరు చెప్పినట్టుగానే వెళ్ళాలా, మేము తిరుగు ప్రయాణం చేయడానికి కూడా మీరే నిశ్చయం చేస్తారా అని రచ్చకొట్టే ధోరణిలో మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కనుమనాడు ప్రయాణం చేస్తే ప్రయాణంలో వెంటనే ఇమీడియట్గా ప్రమాదం కనబడకపోవచ్చు. వెళ్ళిన తర్వాత చికాకులు ఉంటాయి, అవి సైలెంట్గా ఉంటాయి, ఎలాగొస్తాయని చెప్పలేం, కానీ అది అనుభవించేవాడికి నొప్పి తెలుస్తుంది. కాబట్టి మొండివాళ్ళు ఏదైనా వాదన చేస్తున్నా, ఏమైనా సైన్స్ ఏమిటని అడుగుతున్నా, అవన్నీ కూడా మీరు వినకుండా పక్కన పారేసి మీరు మీ ప్రయత్నాలతో చక్కగా మన ఆచార ధర్మాలను కాపాడుకుంటూ కనుమనాడు మాత్రం తిరుగు ప్రయాణం చేయకుండా మీరు దానికి తగ్గట్టుగా మీ ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తే మనం ఇక ఈరోజు ఉన్నటువంటి గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా చాలా చక్కగా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తాయి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి పనిలోనూ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు చక్కగా అందుతాయి. మీరు తీసుకుంటారు, ముందుకు వెళ్తారు. వృషభ రాశి. ఎక్కడ ఏ పని కూడా ఆటంకాలు లేకుండా సాగిపోతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం ఉంది. మిథున రాశి. అందరూ కూడా ఈరోజున మీ యొక్క కార్యక్రమాలకి కొంచెం ఆటంకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మీ యొక్క మానసిక వ్యవస్థ కూడా సరిగా నడవక ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేటువంటి విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రయాణ విషయాల్లో చికాకులు, బంధుమిత్రుల యొక్క కలయికలో కలహాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా సంచారం చేయవలసిన అవసరం ఉంది. మీ సహజమైనటువంటి జీవన శైలికి ఈరోజున ఇబ్బందికరంగా ఉండే తీరుగా మీ యొక్క నడవడి మారే అవకాశం ఉంది. కర్కాటక రాశి. మంచి ధైర్యాన్ని, బుద్ధి కుశలతని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క రాకపోకలు, వాళ్ళ యొక్క కలయికలో భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ చేస్తారు. మీ యొక్క జీవన శైలికి సంబంధించిన మార్గాల గురించి అన్వేషణ చేస్తారు. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని విధాల సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. సింహరాశి. ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ కూడా బాగా సునిశ్చితంగా ఆలోచించి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. ఈరోజున ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, వ్యవహారాల్లో స్నేహభావాన్ని బాగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో విజయాలు అందుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ విజయాలు సాధించే అవకాశం ఉంది. తులారాశి.
ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ఈరోజున మంచి ఫలితాలు ఉంటాయి. ఏదో తెలియని భయము ఆందోళనకు దగ్గరవుతారు. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అధైర్యానికి మాత్రం దగ్గరవ్వద్దు. మీరు డబ్బులు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో మాత్రం చాలా కడుగుగా ఉండడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి. అన్ని పనులు కూడా విజయాన్ని అందిస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా రాబోయే కాలంలో ఇంకా అనుకూల స్థితి పెరిగే అవకాశం వస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి సంబంధంగా ఇప్పుడు ఎక్కువగా కృషి చేస్తే ఆ సమయం వచ్చేసరికి మీకు ఇంకా వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం వస్తుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. ధనురాశి. అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ ఆరోగ్య విషయంలో చిన్న చిన్న చికాకులు పాతవి తిరగబెట్టే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే ఇబ్బందులు ఉండవు కానీ కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో పాత సమస్యలు మళ్ళీ తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవమానకరమైన ఘటనలు ఎదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన కాలం. కొద్ది రోజుల పాటు ఇంకా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రవి కుజుల యొక్క సంచారం, బుధుల యొక్క సంచారం బాగాలేదు. రాబోయే కాలంలో శుక్రుడు వ్యయంలోకి వస్తున్నాడు. అందువల్ల మీ బుద్ధి కుశలతని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఓర్పు సహనం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి బాగా ఉంటుంది. మంచి ఫలితాలు తీసుకుంటారు. లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయ్యేన మార్గేణ మహేన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దశరథ.